గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్కి స్వాగతం. నేను మీ చంద్రమౌళి. మనం కామన్ మ్యాన్ డైట్ అనే విధానాన్ని రూపొందించి అనేక రుగ్మతల నుంచి ఆహారాన్నే ఔషధంగా వాడుకొని ఎలా బయటపడాలనేది మనం తెలియజేయటం జరిగింది. ఈ కామన్ మ్యాన్ డైట్కి సంబంధించిన వీడియోస్ని మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ కామన్ మ్యాన్ డైట్ సంబంధించి 8 సీక్రెట్స్ మనం చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానమైన సీక్రెట్ ఏంటంటే సాయంత్రం 6 అయ్యేసరికి భోజనం పూర్తి కావాలి అని. అయితే చాలామంది ఇది కష్టంగా ఉంది, ఎందుకు ఇది చేయాలి అనే క్వశ్చన్ చేస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అంటే శాస్త్రీయ అంశాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు మోటివేట్ అయ్యి దాన్ని సక్రమంగా పాటిస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు దాని వెనకాల ఉన్న సైన్స్ని వివరించడానికి మేము ముందుకొచ్చాం. మనకి చాలామంది అంటే ఇప్పుడు పెరుగుతున్న అలవాట్లలో ఏంటంటే రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. 11 అర్ధరాత్రి 12 కూడా చాలామంది భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇది అంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది లేట్గా తినటం అనేది. పూర్వం పల్లెటూర్లో అయితే 7-6 అయ్యేసరికి ఆహారం తినటం అనేది పూర్తి చేసేసేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఒక విధంగా ఆలోచించుకుంటే పూర్వీకులు అంటే మనకి అడవిలో ఉండేటప్పుడు వాళ్ళకి ఈ కరెంటు కానీ ఉండేది కాదు, ఈ పవర్ సప్లై ఉండేది కాదు, కాబట్టి 6 అయ్యేసరికి తినేసేవారు. ఎందుకంటే లైటింగ్ పోతుంది కాబట్టి. కానీ ఇప్పుడు టెక్నాలజీ రావటం వల్ల, ఈ లైటింగ్ రావటం వలన ఈ తినేటటువంటి సమయం అనేది పెరిగింది అనమాట. కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తే మన జీన్స్ పూర్వీకులు ఏం చేశారు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే రాత్రి ఆలస్యంగా తినటం వలన కలిగేటటువంటి నష్టం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సర్కేడియన్ రిధమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సర్కేడియన్ రిధమ్స్ అంటే పగలు రాత్రి, పగలు రాత్రి అనేది ఒక సర్క్యులర్గా మనకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పగలు రాత్రికి అనుగుణంగా మన బాడీలో కూడా అనేక జీవక్రియలు పగటిపూట ఒక విధంగా, రాత్రిపూట ఒక విధంగా క్రమబద్ధంగా సమతుల్యంగా అది ఒక బ్యాలెన్స్ స్టేట్లో వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము మన చుట్టూ ఉండేటటువంటి పర్యావరణానికి అనుగుణంగా మనం బిహేవ్ చేయాలి. రాత్రి పగలకు అనుగుణంగా మన ప్రవర్తనలో మార్పు అనేది ఉండాలి. కాబట్టి ఈ సర్కేడియన్ రిధమ్ ప్రకారం ఏం జరుగుతుందంటే రాత్రి వచ్చేసరికి ఏమవుతుందంటే సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి అయ్యేసరికి మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి. అంటే సాధారణంగా మనం నిద్రపోవడానికి 4 గంటల ముందుగానే ఈ మెలటోనిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనకి మెదడులో బఠానీ గింజంత ఒక గ్రంథి ఉంటుంది, దాన్ని పీనియల్ గ్లాండ్ అని అంటారు. ఈ పీనియల్ గ్లాండ్ నుంచి ఏంటి అంటే ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది నిద్రకి ఉపక్రమించడానికి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. మెలటోనిన్ హార్మోను మన శరీరంలో 500 రకాలైనటువంటి జన్యువుల్ని క్రమపరుస్తుంది అనమాట. దీని ఆధీనంలో ఈ 500 రకాల జన్యువుల యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనేక పనులు చేస్తుంది. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే మన శరీరంలో కణక్షయానికి గురి కాకుండా, కణాలు చనిపోకుండా సామాన్యంగా అందరికి అర్థం కావాలంటే ఇది కాపాడుతుంది అనమాట. కాబట్టి అనేక ప్రయోజనాలు అనేవి మెల్టోనిన్ వల్ల ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఈ మెల్టోనిన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు సాయంత్రం అయ్యేసరికి నిద్రకి 4 గంటలు అంటే మనం 10 గంటలకు నిద్రపోతామంటే 6 అయ్యేసరికి ఈ మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. శాస్త్రీయ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైతే మెల్టోనిన్ హార్మోన్ పెరుగుతుందో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. మనం తీసుకునేటటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత తయారైనటువంటి గ్లూకోజ్ అనేది రక్తంలోకి వెళ్తుంది. అది మెటబోలైజ్ అవ్వాలి అంటే, కణాల్లోనికి అది చేరుకోవాలి అంటే రక్తం నుంచి ఇన్సులిన్ హార్మోన్ అనేది క్లోమం నుంచి విడుదల కావాలి. ఎప్పుడైతే ఇది సక్రమంగా రెస్పాండ్ అవ్వలేదో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇలా పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఈ మధుమేహ రోగంతో బాధపడుతున్నారో వాళ్ళలో రక్తంలో ఈ గ్లూకోజ్ నిల్వను మరింత పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ మెల్టోనిన్ వల్ల. కావున దీనివల్ల నిద్ర, అదేవిధంగా రాత్రి పొగలు రక్తంలో గ్లూకోజ్ మీద ఎలాంటి ప్రభావం, ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయంటే సామాన్యంగా అంటే ఇతరులు కూడా మధుమేహ రోగుల్లోనూ ఇది ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యవంతుల్లోనూ కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరిలో కూడా ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరిగిపోవడం, రక్తంలో ఈ గ్లూకోజ్ స్థాయిలు అనేవి పెరిగిపోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు ఈ డయాబెటీస్ కంట్రోల్ అనేది సక్రమంగా ఉండదు. అలాగే దీనివలన సిస్టమిక్ డ్యామేజ్ అని వస్తుంది. మధుమేహ రోగుల్లోనూ ఆరోగ్యవంతుల్లోనూ కూడా ఈ బ్లడ్లో షుగర్స్ ఎక్కువ అయిపోతాయి కనుక
శరీరంలో అనేక అవయవాల పనితీరు మందగిస్తుంది. అనేక అంటే ఇమ్యూనిటీ తరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సెల్ రీజనరేషన్ అనేది తరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బ్లడ్లో షుగర్స్ పెరిగిపోవడం వల్ల వాటిపైన పరిశోధనలు జరిగే ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పరిశోధన కూడా ఏం చెప్తుందంటే, ఎవరైతే బ్లడ్లో ఈ షుగర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో గ్లూకోజ్, వాళ్ళ హిప్పోక్యాంపస్ అమిగ్డాలా పనితీరు మందగించడం వల్ల లెర్నింగ్ ఎబిలిటీస్ అభ్యసన సామర్థ్యాలు మందగిస్తాయి. అందుకే విద్యార్థి మిత భోజన, రక్తంలో గ్లూకోజ్ నిల్వ పెరిగిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది అనేసి మితంగా తినాలి స్టూడెంట్స్ అనేసి మనకు పూర్వీకులు చెప్తూ ఉంటారనమాట. ఖాళీ కడుపుతో ఉంటే చదువు బుర్రకెక్కుతుందని అంటారు. కాబట్టి ఈ బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవటం వల్ల ఇవే కాకుండా అనేక కాంప్లికేషన్స్, మధుమేహ రోగుల్లో అయితే కిడ్నీ సమస్యలు వస్తాయి, అంటే డయాబెటీస్, నెఫ్రైటిస్, అలాగే ఈ నాడీ సంబంధం డయాబెటీస్, న్యూరైటిస్, కంటిలో కంటి చూపు తగ్గిపోవడం, డయాబెటీస్, రెటినోపతి లాంటి సమస్యలు రావడం వస్తుంది. కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ లాంటి సమస్యలు దారితీస్తాయి. కంటి చూపు పోవటం అనేది జరుగుతుంది. అలాగే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, లెగ్ అల్సర్స్ రావటం, డయాబెటీస్ వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలకి ఇది ఒక ఉదాహరణ. వలన యాంపిటేషన్స్ అంటే కాలు లాంటి భాగాలు కుల్లిపోయి దుర్వాసన వచ్చి వాటిని తీసివేసేటువంటి పరిస్థితి రావడానికి బ్లడ్లో షుగర్స్ అనేవి కారణమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ తగ్గించుకోవాలి అంటే మన జీవన విధానంలో ఈ సాయంత్రం 6 గంటలు అనేదాన్ని మనం చేర్చుకోవడం అనేది అవసరం ఉంది. 6 గంటలలోపే మనం లాస్ట్ మీల్ అనేది పూర్తి చేయగలిగితే, డిన్నర్ని పూర్తి చేయగలిగితే కనుక ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అందుకే మనం ఈ కామన్ మ్యాన్ డైట్లో దీన్ని పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ లైటింగ్లో ఎక్కువగా ఉంటారో ఆర్టిఫిషియల్ లైట్లో, అలాగే ఎవరైతే నిద్ర సరిగా పోరో వాళ్ళు ఈ మెల్టోనిన్ అనేది సక్రమంగా ఉత్పత్తి కాకపోవటం వలన ఈ జన్యువుల యొక్క పనితీరు సక్రమంగా జరగదు, అలాగే యాంటీ ఆక్సిడెంట్ సక్రమంగా రిలీజ్ అవ్వక ఇది క్యాన్సర్ కారకంగా కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అందుకే పరిశోధనలో కూడా తేలింది ఏంటంటే, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో వాళ్ళలో క్యాన్సర్ వచ్చేదాని అవకాశం తక్కువగా ఉందని రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చీకటి ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కళ్ళు లైటింగ్ని చూడవు కాబట్టి వాళ్ళు ఈ మెల్టోనిన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండి క్యాన్సర్ రాకుండా ఉండడానికి కారణమవుతుందని కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మధుమేహం లాంటి సమస్యల యొక్క కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ఇటువంటి మరిన్ని విజ్ఞానకరమైనటువంటి అంశాల కోసం మీరు మొదటిసారి చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఈ వీడియోలను వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మీరు తోడ్పాటు అందించండి. మీ యొక్క సమస్యల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే కనుక 100% వాటికి రెస్పాండ్ అవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. కాబట్టి వీ నీడ్ ఎడ్యుకేషన్, నాట్ మెడికేషన్. మనకు కావాల్సింది విజ్ఞానం. మందులతో వ్యాధులు తగ్గవు. మన లక్ష్యము 0 బడ్జెట్ హెల్త్, అంటే మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టవసరం లేదు. కావాల్సినంత కొద్దిగా శ్రమ చేయగలిగితే మన రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు. ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆహారమే ఔషధం. ఇట్లు మీ చంద్రమౌళి, గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. మనం కామన్ మ్యాన్ డైట్ అనేదాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ డైట్ని మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకుంటే కనుక చాలామంది ఈ విధానాన్ని వినియోగించి మనం బయటికి అనేక రుగ్మతల నుంచి బయటకు తేవడం అనేది జరిగింది. ఎవరైతే వాళ్ళ వ్యాధులను తగ్గించుకున్నారో ఆహారాన్ని ఔషధంగా వినియోగించుకొని వాళ్ళ యొక్క సాక్ష్యాలని ఆయుర్వేదిక్ టెస్టిమోనీస్, ఆయుర్వేద ఆధారాలు అని ఒక ప్లేలిస్ట్ మనకు ఉంది. ఆ ప్లేలిస్ట్లో మనం పెట్టడం అనేది జరిగింది. కాబట్టి వాటిని కూడా మీరు చూడడం ద్వారా ఎవరైతే ఈ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి మోటివేషన్, ప్రేరణ కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కామన్ మ్యాన్ డైట్ అనే విధానాన్ని అందరూ కూడా ఆ వీడియోని చూసి మీకు ఏవైనా అనుమానాలు ఉంటే కనుక మాకు పంపిస్తే మేము వాటిపై ప్రతిస్పందిస్తాం. అనేక రకాలైనటువంటి నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్, శాస్త్రీయ ఆధారాలు వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఆధునిక ఆయుర్వేద, ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం, ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం వీటన్నిటినీ కూడా సమ్మిళితం చేసుకొని మనం ఆ డైట్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తులు వారి యొక్క తత్వం, వాత పిత్త కఫ శరీర తత్వము ఆధారంగా, వాళ్ళలో ఉండేటటువంటి శారీరక లోపాలు, ఆరోగ్య సమస్యల ఆధారంగా వాళ్ళకంటూ ప్రత్యేకంగా డైట్ని మనం రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎంతోమందిని ఆహారాన్ని ఔషధంగా వినియోగించి రోగాల నుంచి బయటపడడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఎవరైనా ఇటువంటి డైట్ కావాలనుకుంటే కనుక మనకి ఇప్పుడు వచ్చేటటువంటి మన అడ్రస్కి మీరు పోస్ట్ చేయడం ద్వారా మీకు మేము సహకారం అందించగలుగుతాం. అంతేకాకుండా మన గ్రామీణ మన ప్రాంతాల్లో కానీ మన సమూహాల్లో కానీ మీరు అవేర్నెస్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తే కనుక మేము ఉచితంగా వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి మా వంతు ప్రయత్నం మనం చేస్తాం. మీ సమస్యలకు మా అడ్రస్కు సంప్రదించండి.